వసంత ఋతువులో లభ్యమయ్యే మల్లెపూలు మొదలైన దివ్యమైన పుష్పాలతో మాలలు అలంకారం చేసి ఆస్థానం జరుగుతుంది. వసంత ఋతువులో చైత్రమాసంలో లభించే మధురమైన ఫలాలతో తయారు చేసిన మేవా అనే మధురమైన పదార్థం స్వామివారికి నైవేద్యం చేయబడుతుంది. తర్వాత భక్తులకు వినియోగించబడుతుంది. తర్వాత స్వామివారు ఆలయ మర్యాదలతో దేవాలయానికి చేరుకుంటారు. రెండవ రోజు కూడా ఇదే జరుగుతుంది. విశేషంగా రెండవ రోజు ఉదయం మలైపు స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో రథరంగ డోలోత్సవానికి వేయించేస్తారు. స్వర్ణరథంలో వేయించేసి ఆలయ మాడవీతుల్లో ఉత్సవంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. మూడవ రోజు పౌర్ణమి. ఆ రోజు రాములు వారు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగాను, రుక్మిణి సమేతంగా కృష్ణస్వామివారు, శ్రీదేవి భూదేవి సమేతంగా మలైపు స్వామివారు అందరూ వసంత మండపానికి వేయించేస్తారు. తరువాత వారికి అలంకార స్వపన తీరుమంజనం అన్ని దేవతామూర్తులకు ఒకేసారి నిర్వహించబడుతుంది. తర్వాత విశేష తిరువాభరణాలు విశేష పుష్పాలతో అలంకారమై ఆస్థానం నిర్వహించిన తర్వాత త్రేతాయుగానికి రాములవారు, ద్వాపర యుగానికి కృష్ణస్వామి, కలియుగానికి వెంకటేశ్వర స్వామివారు ఒకేసారి మాడవీధుల్లో ఉత్సవంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమికి పూర్తయ్యే విధంగా మూడు రోజులు శ్రీవారి వసంతోత్సవం నిర్వహించడం, 1460 నుంచి అచ్యుతరాయలు వారి కాలం నుంచి ప్రారంభించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ మూడు రోజులు 29-31 తేదీ ఈ వసంతోత్సవాలన్నీ కూడా వైభవంగా నిర్వహించడానికి ఇవాళ మొట్టమొదటి రోజు ఉదయం మల్లెపస్వామి వారు నాగమాడ వీధుల్లో ఊరేగి వసంతోత్సవం మండపంకి చేరుకొని ఇక్కడ ఇష్టప్రతిని మందిన కార్యక్రమాలు విని అయ్యాక మళ్ళీ దేవాలయానికి చేరుకుంటారు. రేపు ముఖ్యమైనటువంటి రథోత్సవం. ఆ రథోత్సవం ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనడానికి జయగౌరవ ద్వారంలో ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. అదేవిధంగా చివరి రోజు మల్లెపస్వామి వారితో పాటు సీతారామ లక్ష్మణ హనుమంత వారు, అదేవిధంగా రుక్మిణి సమేతంగా కృష్ణవారు కూడా నాలుగు మండ వీధుల్లో ఊరేగి సంతోషం చేరుకుంటారు.